ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మొత్తం స్ట్రక్చర్ మొత్తం రాజకీయం వాలంటీర్స్ మీదే బిల్డప్ అయిపోతున్నది, ఇంకేం లేదు, కార్యకర్తలు లేదు, ఎమ్మెల్యే అదేంటి లేదు. అది తప్ప ఏమీ లేదంటారేంటి? అసలు రాష్ట్రం అంతా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కుదిపేస్తుంటే, షర్మిల గారిని ఇంట్లో రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టిన సెంటిమెంట్ కుదిపేస్తుంటే, ఇలాంటి అంశాలు కోడికత్తి విషయంలో అది ఇంకా చాలా లైవ్లీలో బ్రహ్మాండంగా జనాల్లో చర్చ జరుగుతోంది. అసలు నన్ను అడిగితే మీరు చెప్పిన వాటికంటే అవి ఎక్కువ చర్చ జరుగుతుంది స్టేట్లో. అయితే ఒకటి మీకు కూడా దృశ్యం, 175,000 మంది పెయిడ్ గవర్నమెంట్ సర్వెంట్స్ వాలంటీర్స్ అనండి ఏమనండి, 5 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే అది చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది కదా. 10 జీతాలు ఇచ్చారు, హోదా ఇచ్చారు, చిన్న విషయం కాదు. అది మేము దృంట్లో పెట్టుకోవాలి. ఏదో ఆర్ఎస్ఎస్ కున్నారు, సిపిఎంకి కేడర్ ఉన్నది, అవి ఉన్నాయి అంటే ఇంతమంది లేరు కదా ప్రతినిధులు. ఇది పెయిడ్ ప్రెస్టీజ్ అధికారం అన్నీ ఉన్నాయి కాబట్టి నా వ్యూలో మిగతా ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. మిగతా ఇష్యూస్ మరి చెప్పినట్టుగా పబ్లిక్ మార్కెట్ ప్లేస్లో జరిగే మాటలు, ఇంట్లో మాటలు జరిగే అన్నీ ఉన్నాయి కూర్చున్నప్పుడు. కానీ ఇది ఇంపార్టెంట్, అలయన్స్ వాలంటీర్స్. సో ఇప్పుడు ఇండియా టుడే ఏంటంటే అలయన్స్ ఉన్నది అది అలా సర్వే చేశారు. ఈవేళ పరిస్థితి అదే అని మాత్రం మనం చాలా వరకు ఆ పరిస్థితి ఒప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అలాగ ఉన్నది. నో డెఫినెట్గా అలయన్స్ ఉన్నదనే యాంగిల్లోనే చేసినట్టున్నారు. అందుకే వాళ్ళు వన్ పార్ట్నర్ అనే పదం కూడా వాడారు, ఎన్డీఏ పార్ట్నర్ అని అన్నారు అని. అంటే వాళ్ళు టీడీపీని బీజేపీ పార్ట్నర్ అనే ఉద్దేశంతోనే సర్వే చేశారు, చేసి స్టిల్ ఇట్ ఈజ్ నాట్ ఏ పార్ట్నర్ అని కూడా అన్నారు. సో ఆ డైలమా ఉంది వాళ్ళకి, బట్ సర్వే వరకు మాత్రం పార్ట్నర్ అనే యాంగిల్లోనే చేసినారు, అందులో డౌట్ లేదు. కాకపోతే నేనెందుకు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు అన్నానంటే, ఇవాళ శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఒకటి ఆ చర్చ ప్రతి ఓటర్ మైండ్లో ఉంది. దాన్ని వీళ్ళు జరిపేయలేరు, వాలంటీర్లు జరిపేయలేరు, వీళ్ళ దగ్గర ఉన్న డాటా జరిపేయలేదు. మైండ్లో వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపేశారు, షర్మిల ఎందుకు తెలంగాణలో తిరుగుతోంది, తల్లి ఎందుకు పార్టీ గౌరవాధ్యక్షుల పదవి నుంచి వెళ్ళిపోయింది, వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత చేస్తున్న పోరాటం, ఇట్లాంటి కొన్ని కీలకమైన అంశాలు, అమరావతి రాజధాని, పోలవరం, ఇవి ఉన్నాయండి. ఇలాంటి చాలా అంశాలు జనం మెదళ్లలో తిరుగుతున్నాయి, బయటికి ఎక్స్పోజ్ కావు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే ఎక్కువగా